तन सहकारा राष्ट्रा की अंदम जी इवा सारी अच्छी सहकार सारी दृष्टि सारे ये पेदवाड़ना सर एमी नीकेम कावाले अड़गनते कूड़ गुड नीड अतर इन नीड की वेटी यावत् भारत देश दगर नाट इन मंजूर चलते आंध्र राष्ट्रा के प्रधानमंत्री आवास योजना किंद 22 लक्षल पैचल को इंक आंध्र राष्ट्रा केटाइन जी इंट की दगर दगर 180,000 रूपये केन्द्र तन सहकारा अंदर अंटे 32,500 कोट्ल रूपये दीन ची के नेपथ्य गड़चिन 9 संवत्सराल कल में दगर दगर 20,000 कोट्ल रूपये इल्ल कार्यक्रम के आंध्र राष्ट्रा की केंद्र प्रभुत्व अंदर जरिए अंटे लेक्क चूसुकुन्नट्लयिते केंद्रम अंदिंचिनटुवंटि सहायानि सहकारानि अंदिपुच्चुकुंटू दगि दग्गर 65% इळ्ळ निर्माणं इप्पटिके राष्ट्रंलो जरिगिपोयि उंडाली एंदुकंटे 20,000 कोट्ल रूपायलु इच्चेसिंदि काबट्टि कानी लेक्क चूसुकुन्नट्लयिते 35% कूडा इवाळ सरिग्गा निर्माणं जरगलेदु अनेटुवंटि विषयं वास्तवं कनुक भारतीय जनता पार्टी इवाळ అధికారం ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఇక్కడ ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు మీరు ఏదైతే ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వాలో వారికి ఇప్పటివరకు కూడా సరైన రీతిలో మీరు ఇళ్ళ నిర్మాణం జరపనటువంటి నేపథ్యంలో మీరు పేదలకు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మీరు జనాని ప్రజల్ని అడిగితే మీకే తెలియొస్తుంది మీరు కూడా రహదారుల మీద వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరు కూడా అనుభవించి ఉంటారు జాతీయ రహదారు కేంద్ర ప్రభుత్వం అంటే 2014వ సంవత్సరానికి ముందు ఆంధ్ర రాష్ట్రంలో 4119 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే 2022 జనవరి కల్లా ఆ నిడివి 8683 కిలోమీటర్లకి పెరగడం జరిగింది దగ్గర దగ్గర 115,000 కోట్ల రూపాయల మేరకు ఇవాళ రహదారుల నిర్మాణం జరగడం కావచ్చు లేకపోతే టేక్ ఆఫ్ కి రెడీగా ఉండటం కావచ్చు ఆ స్థితిలో ఇవాళ జాతీయ రహదారులు ఉన్నాయి అంటే దగ్గర దగ్గర 4000 చిల్లర నుండి 8000 చిల్లర కిలోమీటర్లకి ఇవాళ జాతీయ రహదారులు మన రాష్ట్రంలో పెరిగాయి కేంద్రం ఇచ్చినటువంటి నిధుల ద్వారా వేసినటువంటి జాతీయ రహదారులు తప్పించి ఇవాళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు ఎక్కడ నిర్మాణం చేస్తుందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది దానిలో భాగంగానే ఆ రహదారుల్లో నేషనల్ హైవేస్ లో భాగంగానే విజయవాడ నుండి మచిలీపట్నం అంటే బెంజ్ ఫ్లైఓవర్ ని కలుపుకుంటే దానిలో అంతర్భాగమే అది 1470 కోట్లు కర్నూలు నుండి కడప మైదుకూర్ మీదుగా వెళ్ళేటువంటి రహదారి ఏదైతే ఉందో దానికి 2000 కోట్లు విజయవాడ నుండి బెంగళూరు వయా కడప అంటే రాయలసీమకి అమరావతికి అనుసంధానం లేదు అని భావించినటువంటి నేపథ్యంలో ఈ రహదారికి అనుమతి ఇవ్వడం జరిగింది దానికి గాను 1900 కోట్లు అదే విధంగా విజయవాడ బైపాస్ గొల్ల మన గొల్లపూడి నుండి కృష్ణా నది మీదుగా చినకాకాని వరకు అక్కడ బ్రిడ్జ్ కూడా వస్తుంది దానికి గాను అయ్యేటువంటి ఖర్చు 1600 కోట్లు అదే విధంగా గొల్లపూడి నుండి ఇప్పుడు గన్నవరం వరకు ఇటువైపున దానికి అయ్యేటువంటి ఖర్చు ఇవాల 1120 కోట్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కానీ ఇవాల రోడ్లకు వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అదే విధంగా జాతీయ విద్యా సంస్థ ఏపీ డివిజన్ యాక్ట్